కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని మోషంపూర్ గ్రామంలోని ఉపాధి హామీ పనిచేసే ప్రజల వద్దకు వెళ్లి బీజేపీ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామంలో చెరువు వద్ద ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేసే వాళ్ల వద్దకు వెళ్లి బీజేపీ పార్టీ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓటు వేయాలని ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న ప్రజలతో మాట్లాడారు. భారతదేశం మొత్తం నరేంద్ర మోడీ వైపు చూస్తుందని, మన జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు రమేష్ గుప్తా, అనిల్ గుప్తా, మోషంపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు మెరుగు రాజేష్, బీజేపీ పార్టీ మంజరి మండల అధ్యక్షులు భూమాగౌడ్ మాట్లాడుతూ, అమర్ పాటిల్ ఆధ్వర్యంలో మోషంపూర్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేసే వాళ్ల వద్దకు వెళ్లి బీజేపీ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ను కమలం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. భారతదేశం మొత్తం భారత ప్రధాని నరేంద్ర మోడీ వైపు చూస్తుందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఆకుల లింగం, ఉమాపతి, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల కోరిక మేరకు ఈ ఉపాధి హామీలో ఈ గ్రామస్తుల సహకారంతో ఇక్కడికి రావడం జరిగింది. బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ గారికి ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని వారిని కోరడం జరిగింది. గత రెండు టర్ములు కూడా ఆయన ఇక్కడ తిరగనీయలే. గత ఎమ్మెల్యేలు ఆయన క్యాడర్ పెంచుకోనియలే. ఆయన భగవంతుడు ఆయన అందులో ఉన్నాడు. బీజేపీ గవర్నమెంట్ అతన్ని గుర్తించింది, టికెట్ ఇచ్చింది. ఈసారి గెలిస్తే మూడోసారి హ్యాట్రిక్. ఆయన కాబోయే మంత్రి ప్రపంచ దేశాల సైతం మోడీ నాయకత్వాన్ని కోరుకుంటుంది. మనం భారతదేశం నుండి ఆయన కోటేయకపోతే మన జీవితానికి అర్థం లేదని నేను చెప్తున్నా. కావున దయచేసి కమలం పువ్వుపై ఓటేసి బీజేపీని అధిక మెజార్టీతో గెలిపించి ఈ తెలంగాణలో మొదటి స్థానంలో జహీరాబాద్ పార్లమెంట్ ఉండాలని కోరుకుంటున్నాను. భాగంగా నేడు మోషంపూర్ గ్రామం రావడం జరిగింది. ఈ ఉపాధి కూలీ హామీల వారి దగ్గర మాట్లాడి హామీ తీసుకోవడం జరిగింది. అవరేక్ దక్క మోడీ పక్క. ఈరోజు మోషంపూర్ గ్రామంలో పార్లమెంటు ఎన్నికల బీబీ పటేల్ గురించి ప్రచారం చేయడం జరిగింది. అందువిధానంగా మన బీబీ పటేల్ రిలేషన్ వారు మరియు డిస్టిక్ అధికారులు, పై అధికారులు మా గ్రామానికి సందర్శించడం జరిగినది. ఈరోజు వారిని తీసుకొని వచ్చి నేను ఉపాధి హామీలకు తీసుకురావడం జరిగింది. ఉపాధి హామీల ప్రతి ఒక్కరిని పలకరించి మీ యొక్క సాదా బాధికలు కష్టాలు మేము ఉన్నాం, మా పటేల్ గారిని గెలిపించేస్తే, బీబీ పటేల్ గారికి ఓటేసి గెలిపిస్తే మీ యొక్కటి అండదిండంగా మేము ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నాను. బీబీ పటేల్ నుంచి మేము పనిచేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగినది. ఇంతకుముందు 10 సంవత్సరాలు నేను గెలిచిన ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి అప్పుడు నన్ను గ్రామాలకు వెళ్ళనీయలేరు. కేసీఆర్ గారు గ్రామాలకు తిరగనీయలేరు. ఇప్పుడు ఏ గ్రామంలోకి పోదామన్నా ఒక మండల్ ప్రెసిడెంట్ కానీ జడ్పీటీ కానీ పేరు పెట్టి పిలుదామంటే నాకు నామరూపం లేకుండా అయిపోయింది. దాని విషయంలో నన్ను బీజేపీ వారు సందర్శించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అందుకే ఈ 5 సంవత్సరాలు గెలిపిస్తే నేను ప్రజలకు అండంగా ఉంటానని చెప్పి బీబీ పటేల్ గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. అందుకే ప్రజలందరూ కూడా ఉపాధి హామీలకు వస్తే మొత్తం